జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తా రాదు. మనందరం చూసాం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు. అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్ కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. మనం చూసాం సర్వే రాల పైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, 900 కోట్ల రూపాయలు. ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి, సొంతం కోసం అనండి, ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు, ఖర్చు పెట్టారు. అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది. అందుకే ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేశాం. అదే క్రమశిక్షణ, అదే పట్టుదలతో రాబోయే 5 సంవత్సరాలు కూడా మేము ప్రజల కోసం 6 నిమిషాలు కష్టపడతాం, పనిచేస్తామని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఎస్, నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది. నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను. నిన్న రాత్రి నేను ఎక్కడ పడుకున్నా? తెలుగుదేశం పార్టీ